సమంత విజయ్ దేవరకొండల ఖుషీ మూవీ ఎలా ఉందని మాట్లాడుకునే ముందు మీరు ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి జెన్యున్ రివ్యూస్ కోసం ప్లీజ్ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఖుషీ మూవీ చూసి వచ్చిన తర్వాత ఈ రివ్యూలో సమంత విజయ్ దేవరకొండ గురించి మాత్రమే కాకుండా నాకైతే మ్యూజిక్ గురించి స్పెషల్గా చెప్పాలనిపించింది భయ్య. మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన మ్యూజిక్ అలాగే ఆ బీజం నిజంగా అదిరిపోయాయి. ఈవెన్ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా అవే ఇంకా మైండ్లో ట్యూన్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీకి పర్ఫెక్ట్ మ్యూజిక్ సెట్ అయితే ఎలా ఉంటుందో ఖుషీ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇంకా సినిమా ఎలా ఉందని మాట్లాడుకోవాలంటే సినిమాలో స్టోరీ అయితే రొటీన్ స్టోరీనే భయ్య. మనమైతే కొత్తగా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు ఇలాంటివి అయితే ఏమీ ఉండవు, కానీ బట్ ఉన్నంతలో సినిమా మొత్తం కూడా ఎక్కడా మనకి బోర్ కొట్టించకుండా చాలా వరకు మనల్ని ఎంగేజ్ చేస్తూ చాలా డీసెంట్గా ఎటువంటి చెత్త అసభ్యమైన సీన్స్ లేకుండా ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ అయితే తీశారు. సినిమా ఫస్ట్ హాఫ్లో విజయ్ దేవరకొండ సమంతని చూసి ఫాలో అవ్వడం, అక్కడ వెన్నెల కిషోర్తో కామెడీ ట్రాక్, ఇవన్నీ కూడా మనకి డీసెంట్గా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్లో మనకి చివరి 30 to 45 minutes ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఎమోషనల్ సీన్స్కి కూడా మనం చాలా బాగా కనెక్ట్ అవుతాం చెప్తున్నా కదా. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే సినిమా ఆల్మోస్ట్ 2 hours 45 minutes ఉంటుంది అన్నమాట. సో ఒక లవ్ స్టోరీకి అంత రన్ టైం అయితే అనవసరం. అండ్ అక్కడక్కడ మనకి కొంచెం బోర్ కొట్టించేది ఈ రన్ టైం వల్లే అన్నమాట. కొంచెం సాగదీశారేమో అని అనిపిస్తుంది, బట్ అది తప్పిస్తే ఒక నార్మల్ రొటీన్ లవ్ స్టోరీని మంచి ఎంటర్టైన్మెంట్ వేలో ఇటు డీసెంట్గా అటు ఫ్యామిలీస్కి కనెక్ట్ చేస్తూ మరొకవైపు యూత్కి కూడా నచ్చేలాగా చాలా బాగా తీశాడనమాట ఖుషీ మూవీ. ఇంకా విజయ్ దేవరకొండ గురించి చెప్పేదేముంది, గీత గోవిందన్ తర్వాత ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పచ్చు. ఇంకా సమంత్ అయితే చంపేసింది భయ్య, తను ఎప్పుడూ కూడా బెస్ట్ పర్ఫార్మరే. ఇంకా ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే సినిమా చూసి మీరే చెప్పాలి. ఓవరాల్గా అయితే సినిమా బాగుంది భయ్య, సినిమా హిట్ కొట్టేసినట్లే, అందులో డౌట్ లేదు. సో ఖచ్చితంగా ఈ యూత్కి అలాగే ఫ్యామిలీస్కి బాగా నచ్చే సినిమా ఈ ఖుషీ మూవీ. ఈ సినీదేవుడికి కూడా బాగా నచ్చేసింది, అందుకని ఒక లడ్డు బాక్స్ ఇచ్చేస్తున్నాను అనమాట రేటింగ్ కింద. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇంకెందుకు ఆలోచిస్తున్నారు, వెంటనే ఖుషీ మూవీకి టికెట్స్ బుక్ చేసుకోండి మరి.